మాంత్రిక పక్షి ముగ్గురు రాకుమారులు. పూర్వకాలంలో తూర్పు దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి ముగ్గురు కుమారులు. ఇలా ఉండగా ప్రపంచం అంతా తిరిగి వచ్చిన యాత్రికులు కొందరు రాజు సభకు రావటం తటస్థించింది. వారు బుల్బుల్ పక్షి అనే ఒక అపురూపమైన పక్షిని చూశామని, దానికి అద్భుతమైన మంత్రశక్తి ఉందని, తమ దగ్గరికి వచ్చిన మనుషులను ఎవరినైనా శిలలుగా మారుస్తుందని తెలియచేశారు. అంతేగాక సముద్ర ప్రాంతంలో కొండల మధ్య ఆ పక్షి ఉంటుందని కూడా వారు చెప్పారు. రాజు రాజకుమారులు కూడా ఈ విచిత్రమైన సంగతి విన్నారు. బుల్బుల్ అనే ఆ మాంత్రిక పక్షిని ఎలాగైనా సరే ఒకసారి చూడాలనుకుని కుతూహలపడ్డారు. నిజానికి రాజుగారికి ఆ వింత పక్షిని పట్టి తెప్పించాలనే ఉంది. అయితే దాని దగ్గరికి వెళ్ళిన మానవులు రాళ్లుగా మారిపోతారేమోనని అతనికి భయం పట్టుకుంది. యువకులైన రాకుమారులకు మాత్రం ఏమైనా సరే వెళ్ళి ఆ పక్షిని చూసి తీరాలనే పట్టుదల కలిగింది. అలాంటి సాహసాలు చేయటం వారికి ఒక వింత వినోదం. ఏవైతేనే ముందు అందరికన్నా పెద్దవాడైన మొదటి రాకుమారుడు తండ్రి గారి అనుమతి పొంది ఆ సాహస యాత్రకు బయలుదేరాడు. మొదట తండ్రి వద్దని చెప్పినప్పటికీ అతడు వినలేదు. చివరికి ఎంతో జాగ్రత్తగా ఉండమని, ప్రమాదం తెచ్చిపెట్టుకోవద్దని కొడుక్కి ఎన్నో విధాలా చెప్పి క్షేమంగా తిరిగి రమ్మని దీవించి పంపాడు. ఆ విధంగా మొదటి రాకుమారుడు తన పరివారాన్ని వెంట పెట్టుకుని అంచెలంచెలుగా ప్రయాణం చేస్తూ తుదకి సముద్ర తీరాన కొండల మధ్య ఉన్న ఆ బుల్బుల్ పక్షి సమీపానికి చేరుకున్నాడు. అల్లంత దూరాన ఉండగానే ఆ పక్షిని చూశాడు అతను. దాని ఆకారం చాలా పెద్దదిగా ఉంది. ఒక పెద్ద రాబందులాగా వెడల్పాటి రెక్కలతో భయంకరమైన గొళ్లతో ఉంది ఆ పక్షి. ఆ సమీపంలోనే అనేక మంది మానవులు శిలలుగా పడి ఉన్నారు. రాకుమారుడు భయపడుతూనే తన కార్యం సాధించుకోవాలన్న సంకల్పంతో దాని దగ్గరికి వెళ్ళి పరివార సహాయంతో పక్షిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ పక్షి పైకెగిరి రాకుమారుడు పైన అతని పరివారం పైన తూళ్లి జల్లింది. అది మంత్రమహిమో లేక మరేమిటో తెలియదు గాని, తక్షణమే ఆ రాకుమారుడు అతని పరివారం యావత్తు కూడా శిలలుగా మారిపోయారు. బుల్బుల్ పక్షిని చూసి వస్తానని వెళ్లిన రాకుమారుడు ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో రాజుగారికి తక్కిన రాకుమారులకు కూడా ఎక్కడలేని ఆందోళన కలిగింది. పెద్దవాడికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని వారు అనుకున్నారు. అప్పుడు రెండవ కుమారుడు అన్నజాడ తెలుసుకోవటానికి తాను వెంట కొంత పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. తండ్రి చాలా భీతి చెంది, ఇప్పటికే ఒక కొడుకు జాడ తెలియదే, రెండో కొడుకు కూడా పెడుతున్నాడే అనుకుని దిగులు పడ్డాడు. కానీ విధికృతం ఎవరూ తప్పించలేరు కదా. మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ రెండోవాడు కూడా వెళ్ళటానికి అంగీకరించాడు. రెండో రాకుమారుడు కూడా అన్నను వెతుక్కుంటూ మాంత్రిక పక్షి ఉన్న ప్రదేశం చేరుకున్నాడు. అయితే మొదటివాడికి పట్టిన దుర్గతే ఇతనికి పట్టింది. పరివారంతో సహా అందరూ శిలలైపోయారు. చాలా రోజులు గడిచిపోయాయి. పక్షి కోసం వెళ్ళిన ఇద్దరు కొడుకులు జాడా తెలియదు. అసలు ఉన్నారో లేదో తెలియదు. ఉంటే ఏ స్థితిలో ఉన్నారో కూడా అంతుపట్టడం లేదు. రాజు దుఃఖంతో మంచం పట్టాడు. అప్పుడు మూడోవాడు, అందరికంటే చిన్నవాడు అయిన రాకుమారుడు తాను వెళ్ళి అన్నల జాడ తెలుసుకుంటానని బయలుదేరాడు. రాజుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఉన్న ఒక్క కుమారుడు కూడా ప్రమాదంలో చిక్కుకుంటాడేమోనని రాజు భయం. అయినా చిన్నవాడు తండ్రికి ఎన్నో విధాల ధైర్యం చెప్పి అలాగే కొద్ది మంది పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. తాను వెడుతున్నది ప్రమాదకరమైన కార్యం మీద కనుక రకరకాల ఆయుధాలు, ఖడ్గము, డాలు మొనగను వెంట తీసుకుని వెళ్ళాడు. అడవులు, కొండలు, కోనలు దాటి చివరికి సముద్ర తీరం చేరుకున్నాడు. అక్కడ పర్వతాల మధ్యనే బుల్బుల్ పక్షి ఉంది. అయితే రాకుమారుడు ఏకాఏకి దాని సమీపానికి వెళ్ళలేదు. అప్పటికి పొద్దుకూకింది. ఎందుకైనా మంచిదని ముందుగా ఒకరిద్దరు భటులను పక్షి ఉన్న చోటికి పంపించాడు. వారు తిరిగి వచ్చి పక్షి నిద్రపోతుందని చెప్పారు. అదే తగిన సమయం అనుకుని రాకుమారుడు కత్తి డాలు తీసుకుని మాంత్రిక పక్షి సమీపానికి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే పెద్ద కొండ అంతుంది ఆ పక్షి. దాని రెక్కలు చాలా పెద్దవి. కొండరాళ్ల మధ్య తలవలుచుకుని నిద్రపోతోంది. ఆ సమయం కనిపెట్టి రాకుమారుడు అది మేలుకొని కళ్ళు తెరిస్తే తాను శిలగా మారిపోయే ప్రమాదం ఉందని గ్రహించాడు. వెంటనే ఆ మాంత్రిక పక్షిని హతమార్చడం మంచిది అనుకున్నాడు. ఈలో ఇలా అనుకుని వర నుండి కత్తి తీశాడు. డాలు తన మోహినికి మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి మాంత్రిక పక్షి మేలుకొని కళ్ళు తెరిచింది. దానికి ఎదురుగా ఒక యువకుడు కత్తి డాలు పట్టుకుని ఉండటం చూసింది. ఆ యువకుడి ధైర్య సాహసాలకు పక్షి ఆశ్చర్యపడింది. వెంటనే మానవ భాషలో ఇలా అంది, భలే వీరుడా, సాహసవంతుడివే. ఇంతకాలంగా చూస్తున్నాను, ఎవరు నాతో యుద్ధం చేయటానికి, నన్ను ఓడించడానికి ఇంతవరకు సాహసించలేదు. అందుకనే పాపం అందరూ శిలలుగా మారిపోయారు. ఇన్నాళ్లకు నాకు నచ్చిన వీరుడు నువ్వు లభించావు. నీ సాహసానికి మెచ్చుకున్నానయ్యా. జయ నీదే, నీకు కావాల్సింది ఏదో కోరుకో ఇస్తాను అని.
ఇలా బుల్బుల్ పక్షి అనగానే రాకుమారుడు మొదట విస్మయం చెందాడు. తర్వాత వెంటనే తెప్పరిల్లుకుని, చాలు చాలు నీ కళ్ళబుల్లి కబుర్లు, ఇలాంటి మాటలతో నన్ను మోసం చేయాలనుకున్నావా? అది నీ తరం కాదు. ముందు నా అన్నలిద్దరిని ప్రాణాలతో నాకు అప్పగించు, లేకపోతే నీకు నా చేతుల్లో చావు తప్పదు అని కత్తెత్తాడు. అప్పుడు మాంత్రిక పక్షి నెమ్మదిగా అనునయ వ్యాఖ్యలతో, వీరుడా, చెప్పాగా నీ సాహసానికి సంతోషించానని, నేను ఓడిపోయాను. ఇదిగో నా దగ్గర మాంత్రిక అంగుళీయకం ఒకటి ఉన్నది, దాన్ని నీకు ఇస్తున్నాను. అది తీసుకున్న వెంటనే నీవు నన్ను సూటిగా నా కళ్ళల్లోకి చూడవచ్చు, నీకు ఎలాంటి ప్రమాదమూ జరగదు అని చెప్పి ఆ ఉంగరాన్ని అతనికిచ్చింది. అంతటా రాకుమారుడు ధైర్యం తెచ్చుకుని మాంత్రిక పక్షి వంక చూశాడు. దాని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. మాంత్రిక పక్షినైతే వశం చేసుకున్నాడు రాకుమారుడు. మరి తన అన్నల మాట ఏమిటి అనే సంశయంతో తన ఆలోచన నిమగ్నుడే ఉండగా పక్షి మళ్లీ మాట్లాడింది. వీరాగ్రేసరా, దిగులు పడకు. అదిగో ఎదురుగా ఉన్న కొండ పక్కనే రెండు గుట్టలు కనిపిస్తున్నాయి. ఒకటి మానవుల శిలువులుగా మారిన రాళ్ల గుట్ట, రెండవది మాంత్రిక ఇసుక పోసిన గుట్ట. ఆ ఇసుక కొంచెం తీసుకుని రాళ్ల గుట్ట మీద జల్లితే మానవులంతా సజీవులై ఎప్పట్లాగా మామూలు మనుషులు అవుతారు అని చెప్పింది. తర్వాత ఎలాంటి ఆలస్యం చేయకుండా రాకుమారుడు గుట్టల దగ్గరికి వెళ్ళాడు. గుప్పెడు మాంత్రిక ఇసుక తీసుకుని శిలల మీద జల్లాడు. ఆ క్షణమే అంతవరకు శిలలుగా పడి ఉన్న మానవులంతా లేచి కూర్చుని ఉన్నారు. వారిలో తన అన్నలిద్దరితో పాటు ఎందరో దేశ దేశాల రాకుమారులు కూడా ఉన్నారు. వారంతా తమకు మహోపకారం చేసి ప్రాణదానం వసిగిన ఆ చిన్నారి వీరునికి అనేక కృతజ్ఞతాభిధ వందనాలు తెలియచేసి వెళ్లిపోయారు. అన్నలిద్దరూ తమ్ముడు దగ్గరకు వచ్చి అతన్ని కౌగిలించుకున్నారు. ఎరా తమ్ముడు, ఎలా వచ్చావు ఇక్కడికి? ఈ భయంకరమైన మాంత్రిక పక్షి ఎలా లొంగ తీసుకున్నావు అని ఎక్కడలేని ఆసక్తితో గుచ్చిగుచ్చి అడిగారు. చిన్నవాడైన రాకుమారుడు తాను ఇంటి నుంచి బయలుదేరింది లగాయత్తు జరిగిన వృత్తాంతం యావత్తూ పూసగుచ్చినట్టు వారికి వివరించి చెప్పాడు. తమ్ముడు సాహసానికి అన్నలు ఎంతో సంతోషించారు. ప్రాణాలు పోగొట్టుకున్న మాకు తిరిగి ప్రాణాలు తెప్పించావురా, నీ ఇమేలు ఈ జన్మలో మర్చిపోం అని అభినందించారు. అనంతరం రాకుమారులు ముగ్గురు పరివారంతో తమ పట్టణానికి బయలుదేరారు. అయితే పెద్దవాళ్లైన అన్నలు, మొదటివాడు రెండోవాడు చాలా దుర్మార్గులు, కేవలం స్వార్థపరులు. చిన్నవాడైన తన తమ్ముడు ఇంతటి సాహసం చేసి తిరిగి వస్తే తమ తండ్రి గారు రాజ్యం యావత్తు వాడికి అప్పగించవచ్చని, వాడిని ఎలాగైనా దారిలో అంతం చేయటం మంచిదని లోపల నిశ్చయించుకున్నారు. తిరుగు ప్రయాణంలో అరణ్యంలో ఒక తటాకం వద్ద వారు గుడారాలు వేసుకుని మకాం వేయవలసి వచ్చింది. రాత్రి వేళ కావటం వల్ల గుడారాల్లో చిన్నవాడైన రాకుమారుడు భటులు కూడా నిద్రపోతున్నారు. అయినా దుర్బుద్ధి గల అన్నలిద్దరూ నిద్రపోలేదు. ఇదే తగిన సమయం అని గాఢ నిద్రలో ఉన్న రాకుమారుణ్ణి కాళ్లు చేతులు కట్టి ఆ తటాకంలో పడేశారు. వీడ పీడ వదిలిందని చేతులు దులుపుకొని తెల్లవారగానే పరివారంతో కూడా బయలుదేరి తమ నగరం చేరుకున్నారు. చిన్నవాడైన రాకుమారుడేటని భటులు విచారించగా వాడు ముందే నగరానికి వెళ్లిపోయాడని అన్నలిద్దరూ సమాధానం చెప్పారు. క్షేమంగా తిరిగి వచ్చిన పెద్ద రాకుమారులిద్దరిని చూసి రాజు సంతోషించాడు. అలాగే చిన్నవాడు ఏటని అడిగినప్పుడు మాకంటే ముందుగానే వచ్చాడు వాడు, ఏడివాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో అని ఏమీ ఎరగనట్లుగా బదులు చెప్పారు. వారి మాటలు వాళ్ళకని చూస్తే రాజుకు అనుమానం కలిగింది. వాళ్ళు తన దగ్గర ఏదో దాచిపెడుతున్నారని, వాళ్లే సొమ్ము కోసం చిన్నవాడికి ఏదైనా ఆపద తలబెట్టి ఉంటారని రాజు ఊహించాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ తటాకంలో పడిన చిన్న రాకుమారుడు తెలివి తెచ్చుకుని లేచాడు. మంచి వాళ్లకి ఎన్ని ఆపదలు వచ్చినా రక్షించేవాడు ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు కదా. చిన్నారి రాకుమారుడు తన అపాయ స్థితిలో ఉన్నట్టు గ్రహించాడు. తన అన్నలయ్య దురాఘాతానికి పాల్పడ్డారని కూడా తెలుసుకున్నాడు. అంతే మరి, వీధినీలా మేలు చేసిన వాడికే కీడు తలపెడతారు దుర్మార్గులు. ఏమైతేనే రాకుమారుడు గుర్రమెక్కి క్షేమంగా తప్ప పట్టణానికి చేరుకున్నాడు. వృద్ధుడే మంచం పట్టి ఉన్న రాజును కలుసుకుని ఆయన పరామర్శించాడు. చిన్న కొడుకును చూడగానే తండ్రికి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. ఏం జరిగింది రా తండ్రి, మీ అన్నలు నిన్ను గురించి ఒక కథలల్లి చెప్పారే, బుల్బుల్ పక్షిని తామే వశపరుచుకున్నట్లు, ఎక్కడ లేని వీరత్వాన్ని ప్రదర్శించినట్లు చెప్పుకున్నారు, అసలు జరిగిన విషయం ఏమిటి యథార్థం నాకు వినిపించు అన్నాడు వృద్ధరాజు. అంతటా చిన్న రాకుమారుడు జరిగిన సంగతులన్నీ తండ్రి గారికి విన్నవేయించాడు. మాంత్రిక పక్షి తనను జయించేంతవరకు శిలలుగా మారిన అన్నలిద్దరిని బతికించానని తెలియజేశాడు. అందుకు నిదర్శనంగా తాను తెచ్చిన మాంత్రిక అంగుళీయం తండ్రికి చూపించాడు. చిన్న కుమారుడి దుర్బుద్ధితో అన్నలిద్దరు కృతజ్ఞులై నీళ్లలో పడవేశారని విని రాజు అగ్రహోద్గ్రుడయ్యాడు. తన రాజ్యం యావత్తు చిన్న కుమారునికి అప్పగించి అతన్ని రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అప్పుడు పట్టణం అంతా పెద్ద ఉత్సవం జరిగింది. పౌరులందరూ రకరకాల వేడుకలు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. నిజం బయటపడిన అన్నలిద్దరూ ప్రజలకు మొహం చూపించలేక తాము చేసిన ఘోర అవమానానికి అపరాధానికి అవమానంతో కుమిలిపోతూ తలవాల్చుకున్నారు. కానీ సజ్జనుడు ఎప్పుడూ సజ్జనుడే, అపకారికి కూడా ఉపకారం చేయటం అతని స్వభావం. ఘోర నేరానికి పాల్పడిన అన్నలిద్దరికి రాజుగా మరణదండన విధించగా
చిన్నారి రాకుమారుడు తండ్రిని వేడుకున్నాడు. నాన్నగారు, శిక్షించడానికి రక్షించడానికి ఆ సర్వేశ్వరుడే సమర్థుడు. కాబట్టి అన్నలిద్దరిని క్షమించి వారి గురిశిక్ష రద్దు చేయండి. మన రాజ్యంలో యథాప్రకారం వాళ్లకు కూడా రావాల్సిన భాగం ఇచ్చి సంతోషపెట్టండి. మన అందరం ఆనందంగా ఉండాలి, కానీ ఈ శుభ సమయంలో ఎవరూ కూడా విచారగ్రస్తులు కాకూడదు. అన్నిట్లోకి దయాగుణం చాలా గొప్పది నాన్నగారు అని చిన్నవాడైన రాకుమారుడు తండ్రికి నచ్చ చెప్పాడు. ఆ విధంగా రాజు పెద్ద కొడుకులిద్దరిని కూడా మన్నించి వారికి కూడా రాజ్య భాగాలనిచ్చాడు. అప్పటి నుంచి అన్నలు కూడా ఎంతో బుద్ధి తెచ్చుకుని రాజైన తమ్ముణ్ణి అన్ని విధాలా ప్రేమిస్తూ గౌరవిస్తూ కాలం గడపసాగారు. ఈ కథ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే మీ చుట్టాలని బంధువులు కూడా దీంట్లో యాడ్ చేయగలరని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.